Hey guys, this is Shippy here. Welcome to another tutorial. ఈ ట్యూటోరియల్ లో మనం XGB ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడదాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. రియల్ టైమ్ లో కూడా మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన అల్గారిథం XGBoost బూస్ట్ అనమాట. సో దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. సో యాక్చువల్గా SQL app గ్రేడియంట్ బూస్టింగ్ డేషన్ ట్రీ కంటే కూడా XGBoost బూస్ట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ప్లస్ ఇది మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఇస్తుంది. అవేంటి ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో నేను MS2 డేటా సెట్ని యూజ్ చేయట్లేదు ఈ మెథడ్లో, ఓకేనా? XGB మెథడ్లో మీన్ ఎందుకంటే XGBకి మనం ఇప్పుడు తీసుకునేది MS తీసుకుంటే మనం ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పలేము అనమాట, ఓకేనా? సో దాని ఎందుకంటే MS లో అన్ని కూడా పిక్సెల్స్ ఉంటాయి అనమాట. పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఫీచర్ ఇంపార్టెన్స్ చెప్పడానికి కుదరదు నాకు, ఎందుకంటే అక్కడ ఉంది ఒకే ఒక ఫీచర్ అనమాట. సో దానికోసం అనేసి నేను ఐరిస్ తీసుకున్నాను. ఐరిస్ డేటా సెట్ ఇది చాలా సింపుల్ డేటా సెట్స్, అరౌండ్ 150 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ బేసిక్ డేటా సెట్స్ అనమాట, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటా సెట్ గురించి కాదు, మనకి ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి అల్గారిథంకైనా కామన్గా ఉంటుంది. సో మీరు ఇది అలవాటు చేసుకోగలిగితే ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు కూడా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఓకేనా? సో నేను ఐరిస్ డేటా సెట్ని తీసుకున్నాను. ఐరిస్ డేటా సెట్లో యాక్చువల్గా మనకి సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ అని 4 ఫీచర్స్ ఉంటాయి. సో ఒక 3 వీటిని బేస్ చేసుకొని 3 ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, వర్జీనికా, వర్సీ కలర్, సెటోసా, ఓకేనా? ఈ ఫ్లవర్స్ని మనం క్లాసిఫై చేయాలన్నమాట, ఓకేనా? ఇది కూడా మల్టీ క్లాసిఫికేషనే. సో నేను ఒకసారి డేటా సెట్ని చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ నల్ వాల్యూస్ ఏమన్నా చెక్ చేశాను, నల్ వాల్యూస్ అయితే 0s ఉన్నాయి అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వై డివైడ్ చేస్తున్నాను ఇక్కడ డేటా సెట్ని. సో ఎక్స్లో వచ్చేసి ఈ ఫీచర్స్ ఉన్నాయి మనకి, వైలో ఈ ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ టెస్ట్ స్ప్రెడ్ చేసేసాను ఇక్కడ, ఓకేనా? 105 పాయింట్స్ వచ్చేసి ట్రైనింగ్లోకి వెళ్ళాయి, వై టెస్ట్లో 45 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ XGB మోడల్ మీరు ఆల్రెడీ ఏం చేయాలంటే ఫస్ట్ అనుకొండ ప్రాంప్ట్ యూస్ చేసి. సో నేను చూపిస్తాను చూడండి, అనుకొండ, ఓకే, అనుకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పిప్ ఇన్స్టాల్ XGBoost బూస్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? XGBoost బూస్ట్ మీరు XGBoost బూస్ట్ని వాడాలనుకుంటే ఖచ్చితంగా ఈ కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమాండ్ ఇచ్చాకే మీరు XGBoost బూస్ట్ని యూస్ చేసుకోగలరు అనమాట, ఓకేనా? సో అప్పుడు మాత్రమే అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది, ఓకేనా? అది SQL అని కాదండి, అది అవుట్ సైడ్ అనమాట, ఓకేనా? అందుకే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్లోనే మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఫ్రమ్ XGBoost బూస్ట్ ఇంపోర్ట్ XGB క్లాసిఫైయర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ట్రైన్ టెస్ట్ పెట్టు రాయనమైజ్ సచ్సీవి యూస్ చేస్తున్నాను నేను దీంట్లో కూడా. అలాగే మెట్రిక్స్ అక్యురసీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మోడల్ని ఫిట్ చేసాము. నెక్స్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాము. ప్రిడిక్ట్ చేసినాక ట్రైన్ యాక్యురసీ, టెస్ట్ యాక్యురసీ చూస్తే, సారీ ఇది వచ్చేసి టెస్ట్ యాక్యురసీ. ఫస్ట్ ఇది టెస్ట్ యాక్యురసీ అండి, రాంగ్ యాక్యురసీ అనే దాన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రైన్ యాక్యురసీ అనమాట. బట్ ట్రైన్ యాక్యురసీ వచ్చేసి నాకు ఓవర్ ఫిట్ అయింది, 100% వచ్చేసింది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను గ్రేడియంట్ బూస్టింగ్ డేషన్ ట్రీస్, గ్రీడీ అల్గారిథమ్స్. సో ఇవి ఖచ్చితంగా ఓవర్ ఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని. సో వీటిని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో 100% యాక్యురసీ వచ్చింది కదా, ఓవర్ ఫిట్ ఎందుకండి అంటే ఖచ్చితంగా ఇది 100% అనేది ఓవర్ ఫిట్ అండి, ఓకేనా? సో మనం దీన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. 95 టెస్ట్ ట్రైన్ టెస్ట్ యాక్యురసీ ఇది, ఇది ఇది టెస్ట్ యాక్యురసీ, ఇది ట్రైన్ యాక్యురసీ, ఓకేనా? నేను రాంగ్గా రాశాను అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మన మోడల్లో చూసుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో, ఓకేనా? ఇప్పటి వరకు మనం చూడని పారామీటర్స్ ఉంటాయి XGBలో. సో ఇక్కడ మనకి బేస్ స్కోరు, బూస్టరు ఇవన్నీ. అలాగే ఇక్కడ మేము ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చిన్న డేటా సెట్ కాబట్టి సరిపోతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుందండి. సో ఆ పారామీటర్ కోసం వెతుకుతున్నాను నేను. థ్రెడ్డింగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఎప్పుడు మనకి లార్జ్ సెట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం థ్రెడ్డింగ్ మల్టీ థ్రెడ్డింగ్ యూస్ చేస్తే మనకి ఫాస్ట్గా అల్గారిథం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా? దానికోసం థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ పారామీటర్ కనిపించట్లేదు నాకు, ఓకేనా? ఆ పారామీటర్ వల్ల XGB ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్తో ప్లాట్ చేసినప్పుడు 16, 10, 17 ఓవరాల్ మొత్తం డేటా పాయింట్స్ అన్ని టెస్టింగ్లో 45 గాను
సిక్స్టీన్, టెన్ వచ్చేసి 26, 26, 36, 36 ప్లస్ 7 వచ్చేసి ఎంత, 43 కదా. 43 కరెక్ట్ క్లాసిఫై అయ్యి ఇంకా 2 పాయింట్స్ మిస్ క్లాసిఫై అయ్యాయి కదా. సో అందుకోసం 95% యాక్యురసీ వచ్చింది టెస్టింగ్లో. సో పర్లేదు, మన మోడల్ అయితే కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాసెస్ చూసుకుంటే ఫస్ట్ది సెటోసా, నెక్స్ట్ వర్సీ కలర్, 10th వర్సీ కలర్ అండి, అట్లాగే వర్జీనికా 17th వర్జీనికా, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఎక్స్ట్రీ బూస్ట్ని ఇప్పటి వరకు మనం డిఫాల్ట్ పారామీటర్స్తో ఎగ్జిక్యూట్ చేస్తామండి, ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పారామీటర్స్ ట్యూనింగ్ చేస్తున్నాం. సో ట్యూనింగ్ చేయడానికి ఎక్స్ట్రీ బూస్ట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఏవైతే ఇంపార్టెంట్గా ఉంటాయో వాటిని కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఒకటి లెర్నింగ్ రేటు, మ్యాక్స్ డెప్త్. మ్యాక్స్ డెప్త్ మనం ఫస్ట్ నుంచి వింటుందే, మనం డెసిషన్ ట్రీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఉంది, అలాగే రాండమ్ ఫారెస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఉంది, ఎక్స్ట్రీ బూస్ట్లో కూడా ఉంటుంది, అడాప్టివ్ బూస్టింగ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రీ బేస్డ్ క్లాసిఫైయర్స్ అనమాట, ఇంకనా. సో మనం ఇక్కడ యూస్ చేస్తున్నది ఏంటి, ట్రీ బేస్డే కదా. సో అందుకోసం ఎందుకు ట్రీ బేస్డ్ ప్రతి దాంట్లో యూస్ చేస్తున్నామంటే ట్రీ బేస్డ్ మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట, అంతా కూడా ఇఫెల్స్ కండిషన్సే ఉంటాయన్నమాట. సో దానివల్ల ట్రీ బేస్డ్ ఈజీగా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, అలాగే మనకి ఎంట్రోపీ జీని ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎంట్రోపీ వల్ల మనం బెస్ట్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట ఇప్పుడు కూడా. సో బెస్ట్ ఫీచర్స్ మన డేటా సెట్లో బెస్ట్ ఫీచర్స్ ఏవని చెప్పడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ ఫీచర్ని తీసుకున్నాను అంటే దానికి ఆన్సర్ వెంటనే మనం ఇవ్వగలమంటాం, బేస్డ్ ఆన్ ది ఎంట్రోపీ, ఓకేనా. సో ఫీచర్ ఇంపార్టెన్స్ అనేది మనం చెప్పగలం కాబట్టి. సో మనకు తెలియకుండా మన అల్గారిథంలో ఏం జరగదు అనమాట. సో ఖచ్చితంగా మనకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే డేషన్ ట్రీస్ కాబట్టి. సో డేషన్ ట్రీస్ మనకి ఈజీగా ఇంటర్ప్రిటబుల్ అల్గారిథమ్స్ అండి, ఓకేనా. సో అలాగే ఇవి ఫాస్ట్గా ఉంటాయి కూడా. సో దానికోసమే ఈ డేషన్ ట్రీస్ని బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ అల్గారిథం కూడా బిల్డ్ చేస్తారనమాట, ఎన్సెంబుల్ మోడల్స్ అన్ని కూడా, ఓకేనా. అలానే ఇది ఒక్కటైనా ఇవే ఏం డేషన్ ట్రీస్తోనే ఉండాలా అంటే అలా రెస్ట్రిక్షన్ ఏం లేదండి. మీకు బ్యాగింగ్ టెక్నిక్, బూస్టింగ్ టెక్నిక్ మీకు అర్థమైంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఈ పారామీటర్స్ అయితే తీసుకున్నాము. మీరు ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయండి ఇక్కడ. ఇది ఎక్స్ట్రీ బూస్ట్ రీడ్ ద డాక్స్ .io. సో ఆ సైట్లో ఇది ఎక్స్ట్రీ బూస్ట్ మొత్తం ఉంటుంది. సో దాని గురించి పారామీటర్స్ అన్నీ ఇక్కడ చూసినారా, ఎక్స్ట్రీ బూస్ట్ పారామీటర్స్ అన్ని, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా చాలా పారామీటర్స్ వస్తాయండి, ఓకేనా. సో ఇవన్నీ పారామీటర్స్ అనమాట, వీటన్నిటిని కూడా మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్ పారామీటర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పారామీటర్స్ని ఇచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఎస్టిమేటర్ని యూస్ చేస్తున్నాను. సో ఈ పారామీటర్స్ ఇవి ర్యాండమైజ్ సెర్చ్సివి కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ర్యాండమ్గా ఒక్కొక్క దాన్ని పిక్ చేసుకుంటుంది అండి, ఓకేనా, పిక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ జాబ్స్ -1 నా కోర్స్ అని ఇచ్చేస్తున్నాను, అలాగే క్రాస్ వాలిడేషన్ 5 times ఇస్తున్నాను, నెక్స్ట్ యాక్యురసీ ఇస్తున్నాను, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ పారమ్స్, ఈ మోడల్ ట్రైన్ అయ్యాక బెస్ట్ పారమ్స్ చూసుకుంటే మినిమం చైల్డ్ వెయిట్. మినిమం చైల్డ్ వెయిట్ ఏంటంటే ఇక్కడ మనం చూపిస్తాం చూడండి, మీకు మినిమం చైల్డ్ వెయిట్ ఇక్కడ ఉందంటే నంబర్ ఆఫ్ లేబ్ పాయింట్స్ ఉండాలనేసి చైల్డ్కి, ఓకేనా. నేను ఇక్కడ చూపిస్తానండి, మినిమం చైల్డ్ వెయిట్ డిఫాల్ట్ ఈక్వల్ టు మినిమం సమ్ ఆఫ్ ఇన్స్టాన్స్ వెయిట్ నీడెడ్ ఇన్ ఎ చైల్డ్, ఓకేనా. సో ఇది అది ఆ పారామీటర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం యూస్ చేస్తాం మనం, లెర్నింగ్ రేట్ ఉంది, గామా ఉంది, కాలమ్ శాంపుల్ బై ట్రీ, ఓకేనా. ఇవ అంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఓకేనా, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఓకే. ఇవన్నీ ఈ 0.5 అంటే అప్పుడు ఇక్కడ మనకి 0.5 అంటే 4 columns ఉన్నాయి కాబట్టి 0.5 అంటే 2 columns వెళ్తాయి అని అర్థం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి లెర్నింగ్ రేట్ ఉంది. లెర్నింగ్ రేటు మనం గ్రేడియంట్స్ని మీన్ డెరివేషన్స్ని అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం గ్రేడియంట్ని. సో మ్యాక్స్ డెప్త్ వచ్చేసి డెప్త్ ఆఫ్ ద ట్రీ అండి, ఓకేనా. మినిమం చైల్డ్ వెయిట్ చెప్పాను కదా ఇప్పుడు. సో ఇవన్నీ ఫీచర్స్ అనమాట. సో బెస్ట్ స్కోర్ వచ్చేసి 96% వచ్చిందండి యాక్యురసీ, బెస్ట్ స్కోరు. సో మనం ఫైనల్ మోడల్ను బిల్డ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ అనమాట. ఇక్కడ మనం బెస్ట్ పారామీటర్స్ చెప్పింది కదా, మన ర్యాండమైజ్ సెర్చెస్ ఇవి. సో ఈ పారామీటర్స్ని యూస్ చేసుకొని మనం ఈ మోడల్ని బిల్డ్ చేస్తున్నాం. సో మీరు గమనించాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్ట్రీ బూస్ట్ అనేది సైకిట్ ల్యాబ్లో ఇది కాకపోయినా కూడా సేమ్ మెథడాలజీ అనమాట, ఓకేనా, సేమ్ మెథడాలజీ. సో ఎలా ఏం చేస్తారంటే ఎక్స్ట్రీ బూస్ట్ని ఎలా బిల్డ్ చేస్తారంటే గ్రేడియంట్ బూస్టింగ్లో ఉన్న దాన్ని యూస్ చేసుకొని
గ్రేడియంట్ బూస్టింగ్ అండ్ సైకిట్ లెర్నింగ్ ఏపీఐ ఉంటుందండి. ఆ ఏపీఐని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ప్లస్ యాడింగ్ ఇంకా కొన్ని న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశారనమాట ఎక్స్ట్రీ బూస్ట్ లో. ఓకేనా, సో ఆ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసారు అనమాట. ఓకేనా, అందుకే మనకి అది బైట్ అవుట్ సైడ్ అయినప్పటికీ కూడా మనం యూజ్ చేస్తున్న మెకానిజం, ఐ మీన్ ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రీవియస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సేమ్ మనం అలాగే తీసుకుంటాం, ఫిట్ చేస్తాం, ప్రిడిక్ట్ చేస్తాం, సేమ్ మెథడాలజీ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫైనల్ మోడల్ బిల్డ్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్. సో ఇక్కడ పాస్ చేసినప్పుడు నాకు ఇప్పుడు చూడండి ట్రైనింగ్ అక్యురసీ ఇప్పుడైనా కరెక్ట్ ఇచ్చానా, ఇప్పుడు కూడా అట్లా ఇచ్చాను. సో దాన్ని కాపీ చేస్తాను నేను ఇక్కడ అందుకే. సో టెస్టింగ్ అక్యురసీ వచ్చేసి 95% వచ్చింది, ట్రైనింగ్ అక్యురసీ వచ్చేసి 98% వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గానే ఉందనుకుంటున్నాను, సో కరెక్ట్గానే అంటే ఓవర్ ఫిట్ అవ్వకుండా కరెక్ట్గా ఉంది మోడల్ అయితే. సో ఇది రివర్స్లో ఉందండి, దయచేసి అర్థం చేసుకోండి. టెస్ట్ యాక్యురసీ పైంది, ట్రైన్ యాక్యురసీ కిందది. ఓకేనా, సో పర్ఫెక్ట్గానే ఉన్నాయి మోడల్ అయితే. ఓకేనా, నెక్స్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ని తీసుకుంటున్నాను. సో మీరు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఇప్పుడు మనకి 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 3 క్లాసెస్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను చూడండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ప్రెడిక్షన్స్, ఇది ఇది వచ్చేసి మిస్ క్లాసిఫికేషన్స్ అనమాట. సో ఈ కోడ్ అంతా కూడా మీకు ఫర్దర్గా యూజ్ అవుతుందండి. ఓకేనా, జస్ట్ మీరు ఇవన్నీ కాపీ చేసి పెట్టుకున్నారంటే ఫర్దర్గా మీకు అందర్ అల్గారిథంలో జస్ట్ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు వరకు చెప్పిన కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకి మనం క్రాస్ వాల్యుడేషన్ యూస్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో మనం ఎవాల్యుయేట్ చేస్తాం అనుకోండి దాన్ని, అంటే అసలు ఒక్కొక్కసారి ఎన్ని ఎంత యాక్యురసీ వస్తుందని చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు అండి. ఓకేనా, కేఫోల్డ్ క్రాస్ వాల్యుడేషన్ వచ్చేసి 5 స్ప్లిట్ చేశాను 5 డేటా సెట్స్గా. అప్పుడు నాకు ఒక్కొక్క దాని యాక్యురసీ ఎంత వచ్చింది అంటే 100% వచ్చింది, 96% వచ్చింది, 83%, 93%, 76% వచ్చింది అనమాట. సో దీన్ని యావరేజ్ యూజ్ చేస్తేనే 96% సంథింగ్ వచ్చింది అక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు దాకా తెలియదు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఇక్కడ, ప్లాటింగ్ డెసిషన్ ట్రీస్ అనమాట. సో మనం డెసిషన్ ట్రీస్ని ప్లాట్ చేయొచ్చండి. ఓకేనా, సో దీనికోసమే మనకి ఎక్స్ట్రీ బూస్ట్లో ఫ్రమ్ ఎక్స్ట్రీ బూస్ట్ ఇంపోర్ట్ ప్లాట్ ట్రీ అని ఉంటుందండి. సో ఈ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకున్నామంటే మనం ఈజీగా దాన్ని ప్లాట్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఇది సరిగ్గా కనిపించట్లేదు అనమాట నాకు ప్లాట్ అనేది. ఇది నా ప్రాబ్లం అయితే కాదు, నేను దీని ఫిగర్ సైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేద్దామని చూశాను బట్ అది సరిగ్గా నాకు రాలేదు. ఇక్కడ ఏముందంటే సెప్పల్ లెంత్ అని సంథింగ్ ఉంది, సెప్పల్ లెంత్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ లీఫ్ నోడ్లు అనమాట, కింద ఉండేవన్నీ కూడా సెప్పల్ లెంత్ని బేస్ చేసుకొని ఇది డివైడ్ అయింది అనమాట ఈ ట్రీ అనేది. ఓకేనా, ఎక్స్జీబీ మోడల్ సెప్పల్ లెంత్ని బేస్ చేసుకొని ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ ఇంపార్టెన్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ మీకు డెసిషన్ ట్రీలో, ర్యాండమ్ ఫారెస్ట్లో, లాజిస్టిక్ రిగ్రెషన్లో కూడా ఇదే ఉంటుందండి ఫీచర్ ఇంపార్టెన్స్. మోడల్ డాట్ ఫీచర్ ఇంపార్టెన్స్ అని మీరు ఇస్తే బెస్ట్ ఫీచర్స్ని అది ఐడెంటిఫై చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, సో నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను చూడండి. సో కాలమ్స్ కమ బార్ ప్లాట్ ఇది కదా, బార్ ప్లాట్ కాలమ్స్ కమ ఎక్స్జీబీ డాట్ ఫీచర్ ఇంపార్టెన్స్. ఎక్స్జీబీ అనేది నాది మోడల్ అండి, ఇక్కడ ఫైనల్ మోడల్లో నేను ఇక్కడ క్రియేట్ చేశాను అనమాట దాన్ని. ఓకేనా, ఇక్కడ క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో ఎక్స్జీబీ అంటే మరలా అది అనుకోవద్దు, ఎక్స్జీబీ అనేది నా మోడల్ అనమాట ఇప్పుడు. ఓకే, సో దాన్ని ప్లాట్ చేశాను ఇక్కడ చూడండి. నాకు బెస్ట్ ఫీచర్ అంటే అంటే పెట్రోల్ పెడతాండి. సో నాకు బెస్ట్ ఫీచర్ ఏంటి, పెట్రోల్ పెడతాను అనమాట. ఓకే, సో అవే ఇక్కడ నేను ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రింట్ చేశాను చూడండి. సో 0.16, 0.093, 0.33, 0.4. సో కాబట్టి లాస్ట్ వన్ నాకు బెస్ట్ అనమాట, అది ఇక్కడ ప్లాట్ అయింది. ఒకవేళ మీరు దీన్ని మరి వర్టికల్గా చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే మీరు డేటా ఫ్రేమ్లోకి చూసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అండ్ అలాగే మీకు ఇప్పుడు 100 ఫీచర్స్ ఉన్నాయి, ఇప్పుడు బెస్ట్ ఫీచర్స్, ఓన్లీ బెస్ట్ ఫీచర్స్ మాత్రం కావాలి, లేదు నాకు 10 కాలమ్స్ ఉన్నాయి, 10 కాలమ్స్లో నాకు టాప్ 5 బెస్ట్ ఫీచర్స్ కావాలన్నప్పుడు మీరు దాన్ని ఒక సిరీస్లో ఫార్మేట్ చేసుకొని ఇప్పుడు చూడండి, పీడి డాట్ సిరీస్ ఆఫ్ ఎక్స్వీ బూస్ట్, ఐ మీన్ ఎక్స్వీ ఫీచర్స్ ఇంపార్టెన్స్ కమ ఇండెక్స్ ఈక్వల్ టు కాలమ్స్ అని ఇచ్చాను అనమాట. సో ఇలాగ మీరు ఒక సిరీస్ని బిల్డ్ చేసుకొని, సిరీస్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఫీచర్ ఇంపార్టెన్స్ డాట్ ఎల్ఆర్జెస్ట్ ఆఫ్ 4 అని ఇచ్చి డాట్ ప్లాట్ కైండ్ ఈక్వల్ టు బార్ ఇస్తే, సో అప్పుడు మీకు ఈ ఇది ప్లాట్ అవుతుందండి. సో ఇక్కడ 4 అని ఇచ్చాను కదా, 4 మాత్రమే వస్తాయి అనమాట. ఇంకేనా, 4 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇంకేనా, టాప్ 4 అనమాట. అలా మీరు టాప్ 5 అని ఇచ్చారు అనుకోండి, టాప్ 5 వస్తాయి అనమాట. బట్ ఇక్కడ మనకు 4 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇస్తే 4 వస్తాయి, 2 ఇస్తే 2 వస్తాయండి, టాప్ 2 బెస్ట్ ఫీచర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇలాగ మీరు లిమిట్ చేయొచ్చు అనమాట ఫీచర్స్ని, బెస్ట్ ఫీచర్స్ని లిమిట్ చేయొచ్చు. ఓకేనా,
సో అందుకోసం మీకు ఈ ప్లాట్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ కలర్ఫుల్, ఓకేనా? ఇంకొంచెం దీన్ని కలర్ఫుల్గా చేసుకుందాం అనుకుంటే అప్పుడు మనం, సో ఇవన్నీ క్లాసిక్ గ్రాఫ్స్ అండి. సో మనకి కలర్ఫుల్గా కావాలంటే మనకి సీబోమ్ యూజ్ అవుతుంది అనమాట. సీబోమ్లో బాల్ ప్లాట్ ఉంటుంది కదా, దాంతో మనం ప్లాట్ చేసామంటే అది కలర్ఫుల్గా మనకి డేటా ఇస్తుంది అనమాట, ఓకేనా? సో ఈ ప్లాట్కి ఈ ప్లాట్కి చూడండి, ఇది కొంచెం అగ్లీగా ఉంది, ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది చూడడానికి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం అండి. సో ఇక్కడ నేను చూడండి ఇంపోర్ట్ పికెల్. సో ఇక్కడ మీరు జాబ్ లిబ్ అనే అనదర్ మాడ్యూల్ కూడా ఉంటుంది, సైకెట్ లెర్నింగ్ సంబంధించిన జాబ్ లిబ్. సో దాన్ని నేను యూస్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా పైథాన్లో మనకి పికెల్ మాడ్యూల్ ఉంటుంది, దాన్ని నేను యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నాకు ఎప్పటి నుంచో పికెల్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను పికెల్ని యూస్ చేస్తున్నాను. పికెల్ సేవ్ ఎక్స్జీబీ, ఓకేనా? సేవ్ మోడల్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు పికెల్ డాట్ డమ్స్ ఆఫ్ ఎక్స్జీబీ అని ఇచ్చాను. సో నా మోడల్ ఇది, నా మోడల్ ఎక్స్జీబీ కాబట్టి దాన్ని డంప్స్ మెథడ్లో దాన్ని పాస్ చేస్తున్నామంట ఆబ్జెక్ట్ని. సో ఇది ఒక దీన్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట, స్ట్రింగ్ ఫార్మేట్లో సీరియలైజ్ చేస్తుంది అనమాట. సో మోడల్ ఈక్వల్ టు నెక్స్ట్ దాన్ని లోడ్ చేస్తున్నాను ఇక్కడ సేవ్ ఎక్స్జీబీ. సో ఇక్కడ ఏదైతే దీంతో స్టోర్ చేసానో అంటే ఇది స్టోర్ అవుతుందండి మనకి, సేవ్ ఎక్స్జీబీ డాట్ పికెల్ అన్నట్టు సేవ్ అవుతుంది అనమాట. సో తిరిగి మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేయాల్సి ఉంటుంది, దీన్ని కాదు దీన్ని లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నేమ్ ఇది కదా స్టోర్ అయిన నేము. సో దాన్ని ఇక్కడ నేను లోడ్ చేస్తున్నాను సేవ్ ఎక్స్జీబీ అని. సో లోడ్ చేసినప్పుడు లోడ్ కాదండి లోడ్స్ ఇది, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, లోడ్ అని ఇచ్చారంటే ఎర్రర్ వస్తుంది, లోడ్స్ అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్టెస్ట్ పంపిస్తే నాకు అది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట డేటా అంతా కూడా, ఓకేనా? సో చూడండి ఇదంతా డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది, వర్జిని కవర్సి కలర్ ఇట్లా, ఓకేనా? ఈ విధంగా మనం మోడల్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఇంపార్టెన్స్ని చూసాము, లిమిటింగ్ ద ఫీచర్స్, టాప్ మోస్ట్ ఫీచర్స్ని చూసాము. నెక్స్ట్ వచ్చేసి డేషన్ ట్రీస్ని ఎలా ప్లాట్ చేయాలి, ఓకేనా? ఎక్కడైనా డేషన్ ట్రీ అండి, మనకి రైనో ఫారెస్ట్లో కానీ డేషన్ ట్రీస్లో కానీ ఇప్పుడు మాట్లాడుకున్న ఎక్స్జీబీస్లో అయినా డేషన్ ట్రీసే ఉంటాయి కాబట్టి డేషన్ ట్రీస్ని ప్లాట్ చేయడం కూడా తెలుసుకోవాలి మీకు. సో డేషన్ ట్రీని ప్లాట్ చేసాం ఇక్కడ. సో అలాగే కలర్ఫుల్గా మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని మల్టీ క్లాస్లో ఉన్నప్పుడు ఎలా ప్లాట్ చేయాలో చూసాము. నెక్స్ట్ యాక్యురసీని చూసాము. సో హైపర్ పారామీటర్ ట్యూనింగు, ఎక్స్జీబీ మోడల్, ఓకేనా? ఇవన్నీ. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ట్రీన్ ప్లాట్ చేసే ముందు మీకు గ్రాఫిస్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా? పిప్ ఇన్స్టాల్ గ్రాఫిస్ అని ఇచ్చేసాక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే దాని సిస్టమ్ పాత్ కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అవి చేస్తేనే మీకు ఈ ట్రీ ప్లాట్ అవుతుంది అనమాట, లేదంటే ఫస్ట్ మీకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఓకేనా? సో ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.